గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 152వ రోజులో పర్యటించారు. చాగల్లు మండలం చాగల్లు గ్రామ సచివాలయం 2లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. సీఎం జగన్ గారు ప్రజల కష్టాలను పాదయాత్రల సమయంలో స్వయంగా తెలుసుకొని నవరత్నాలను అమలు చేశారని హోంమంత్రి గారు పేర్కొన్నారు. చెప్పిన హామీలనే కాకుండా చెప్పని కూడా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ గారికే దక్కుతుందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపిస్తున్నారని కొనియాడారు. గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు సూచించారు. అన్ని బాగానే ఉన్నాయి. నాకు సంవత్సరం ఇచ్చారని పాపం చేస్తాం డబ్బులు కరెంటు బిల్ ఎక్కువ తీసేశారు. నైనా నాకు బాధ ఏమీ లేదు. అందరికీ వస్తుంది నాకు వస్తారు మొత్తం పర్వాలేదండి. నేను అన్ని బాగా జరుగుతున్నాయి. అంతే చాలండి. ఇప్పటివరకు జగన్ అన్న మీకు అందించింది 1200 మాత్రం. చేతిలో స్టేట్ కాదండి, ధరలు పెంచేది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం. ఓకే అండి. రెండోది ఇంకా మద్యం గురించి అంటే ఆల్రెడీ తగ్గించారు సీఎం గారు. ఎట్లా అంటే ఆ మద్యానికి మన వాళ్ళని దూరం చేసి ఆ కుటుంబాలు పరిస్థితులు మంచిగా చక్కబెట్టాలన్న ఉద్దేశంతో రేట్లు పెంచి దాని ముట్టుకోలు రేట్లు ఎక్కువైతే అన్నట్టు ఆలోచన చేశారు. తర్వాత మన కుదరలు కంటే మళ్ళీ తగ్గించారు. సో ఇప్పుడు వాళ్ళకి అందుబాటులోనే ఉన్నాయి. లక్ష్మి గారికి జగన్ అన్న చేత సీతామహాలక్ష్మి జుట్టవర 01 డాక్టర్ అది పెన్షన్ ఆశ 1,84,000 మా జగన్ అన్న మీకు అందించింది. భవానీ గారు వాహనమిత్ర వచ్చిందమ్మ ఇంటి స్థలం వెళ్ళి కట్టారమ్మా ఇది కొనాలి ఇప్పటివరకు జగన్ అన్న మీకు అందించింది 430,000. వెంకటరత్నం గారు ఆరోగ్య శ్రీలకు వైద్యం జరిగిందమ్మ ఆరోగ్య ఆసరా 01 డాక్టర్ అది రుణమాఫీ కాపు నేస్తాం ఇంటి స్థలం ఇల్లు విశ్వేదండి. ఇప్పటివరకు జగన్ అన్న మీకు అందించిన 489,000 సంతోషమైన తల్లి మా జగన్ అన్న ఆశీర్వించారు. మాకు డబ్బులు పంపించేస్తున్నారు పెన్షన్ మాకేమో డాక్టరాలు అన్నీ అన్ని సార్లు చేస్తారా మీకు ఏమంటే నవ్వుకుని వెళ్ళిపోయారంటే ఇద్దరు వచ్చారు. ఈరోజు జగన్ అన్న పాలనకి ఎవరు కూడా తప్పు పెట్టే అవకాశం లేదు. అంత చక్కటి పాలన జగన్ అన్న మనకి ఇస్తున్నారు. నిజంగా సంతోషం తల్లి చక్కగా ధైర్యంగా చెప్పారు.